మా హౌస్ మీదే కాదు, ఆ హౌస్ మీద కూడా ఒక లుక్ వేయండి అంటే అందరూ అటువైపే వేశారనమాట. ఒక కన్ను కాదు, రెండు కళ్ళు, చూపంతా అటే ఉండింది. మరి అందుకనే అక్కడి నుంచి వచ్చిన స్టార్స్ని ఇప్పుడు మనం వేదిక మీదకి పిలిచేద్దాం. ఐ రిక్వెస్ట్, ముందుగా లేడీస్ ఫస్ట్ అంటారు కదా, అందుకని క్యూట్గా ఉంటుంది అమ్మాయి అయితే, నిజంగా చాలామంది మనసు దోచుకుంది. సో ప్రియాంక, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. నిజంగా ఈ హెయిర్ స్టైల్ మీకు బాగా సెట్ అయింది. అంటే నాకు రోబో 2.0 తెలుసు, దాని తర్వాత గౌతమ్ 2.0నే తెలుసు. సో ఐ రిక్వెస్ట్ గౌతమ్, 2.0 గౌతమ్ని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అఫ్కోర్స్ షార్ట్ ఫిలిమ్స్తో షార్ట్గా స్టార్ట్ అయిందేమో జర్నీ అనుకున్నాం, కాదు కాదు, దాని తర్వాత ఆ జర్నీ చాలా పెద్దగా మారిందనమాట. బిగ్ బాస్ హౌస్ వైపు వెళ్ళింది, సినిమాల వరకు వెళ్ళింది. సో అర్జున్ కళ్యాణ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. నేను పాట బిడ్డ పాట బిడ్డ అంటూ ఎంతో మంది తల్లులు అభిమానించుకునేలా చేసిన బోలే, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ముందుగా ప్రియాంక విల్ స్పీక్. ప్రియాంక మాట్లాడొచ్చు మీరు హ్యాపీగా. హాయ్ అందరికి, నమస్తే. ఓ మై గాడ్, ఒకసారి గట్టిగా రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే చెప్దామా ఒక సాంగ్ రూపంలో? అందరూ ఒకేసారి పాడదాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ సార్, హ్యాపీ బర్త్డే టు యూ. క్రేజీ క్రేజీ, అమ్మో అసలు మామూలు ఎనర్జీ కాదు మీరందరూ ఇట్లా. ఓ మై గాడ్, నాకు ఫుల్ ఇట్లా ఎనర్జీ ఇట్లా పొంగిపోతుంది. ఒకసారి గట్టిగా ఓ వేసుకోండి రామ్ చరణ్ గారికి. చాలా సంతోషం. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ అవర్ స్టేట్ గైస్, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ రామ్ చరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ ఇట్ రియలీ స్పెషల్ ఫర్ రామ్ చరణ్ గారు. ఇది చూసాక రామ్ చరణ్ గారు చాలా 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 స్పెషల్ ఫీల్ అవుతారు. ఆఫ్ కోర్స్ మేము ఇక్కడ నుంచున్నప్పుడు వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. మీరందరూ ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా ఓవర్ టు గౌతమ్, ఐల్ గివ్ ఇట్ టు హిమ్. ఓకే గౌతమ్. జిందాబాద్ జిందాబాద్ చరణ్ అన్న, జిందాబాద్. ఒకసారి గట్టిగా వన్స్ మోర్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. ఇప్పుడు పవర్ స్టార్ జిందాబాద్. మీకు తెలుసో లేదో, చాలా పెద్ద పవర్ స్టార్ అండ్ మెగాస్టార్ ఫ్యాన్ ఇక్కడ. నేను చాలాసార్లు చెప్పినా, నేను ఒకటేసారి, నాకు ఒకటేసారి అడిగినరు చరణ్ అన్న బర్త్డే ఫంక్షన్ ఉంది అంటే, మా అన్న నేను ఫస్ట్ డే టికెట్స్ కోసం లైన్లో నిలబడి చూసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి, పవర్ స్టార్వి చరణ్ అన్నవి, నేను ఖచ్చితంగా వస్తాను, ఇది నా ఫస్ట్ టైం కానీ లైఫ్ లాంగ్ వస్తాను. ఇప్పుడు కాదు, మీరు ఫస్ట్ టైం నన్ను ఇన్వైట్ చేసిన, నెక్స్ట్ టైం ఇన్వైట్ చేయకుండా వస్తా అని చెప్పిన. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ పవర్ స్టార్ ఫ్యాన్స్, గట్టిగా మెగాస్టార్ ఫ్యాన్స్, చరణ్ అన్న ఫ్యాన్స్, జోష్ అంటే ఇట్లుండాలి. సో హ్యాపీ బర్త్డే అన్న చరణ్ అన్న. ఇక్కడ మేము ఉండి మాట్లాడుతున్నామే తప్ప నీకు డైహార్డ్ ఫ్యాన్, నీకు డైహార్డ్ ఫ్యాన్ అంటూ లిస్ట్ ఒకటి పెడితే, సో నేను కూడా అందులో ఒకడిని. 100% మీరు ఇట్లనే మూవీస్ చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. సో ఇప్పుడు మన తెలుగు స్టేట్ కాదు, ఇండియా కాదు, గ్లోబల్ స్టార్. సో చరణ్ అన్న బర్త్డేకి వచ్చిన ప్రతి ఒక్క ఫ్యాన్కి నా తరపున థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న, వీ లవ్ యూ. ఒకసారి లాస్ట్ టైం జిందాబాద్ జిందాబాద్, అది జోష్ అంటే అట్లుండాలి. థ్యాంక్ యూ గౌతమ్ అండ్ అర్జున్. థ్యాంక్ యూ అర్జున్ విల్ స్పీక్ నౌ. గుడ్ ఈవినింగ్ అందరికి. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ సార్, మీరంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మీ డ్యాన్స్ చూసి పెరిగాను నేను, మీ ఫినిషింగ్ చాలా ఇష్టం, మీ వాయిస్ అంటే చాలా ఇష్టం నాకు. ఆబ్వియస్లీ నేను పవన్ కళ్యాణ్ సార్ని ఇన్స్పైర్ అయ్యి ఈ యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చాను నేను.
మీ అందరికి తెలుసు, నా ఇంటర్వ్యూ చూస్తుంటే తెలిసేది, నేను ఒక ట్రిబ్యూట్ సాంగ్ కూడా చేశాను పవన్ కళ్యాణ్ సార్కి, యూట్యూబ్లో ఉంటుంది అది. బట్ ది నెక్స్ట్ వన్ మంత్ చాలా ఇంపార్టెంట్ మనకి, అది ఎందుకో మీకు కూడా తెలుసు. కాబట్టి మీ అందరి సపోర్ట్ సార్కి కావాలి. ఓకే, ఎట్లాగైనా సార్ అది సాధించాలి, రైట్? వి ఆల్ వి మన అందరం ఆయన వెనకాల ఉన్నాం కదా, ఉన్నావా? రైట్, హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ సార్. మీరు ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, పాన్ ఇండియా సినిమాలు చేయాలి, వరల్డ్ లెవెల్ సినిమాలు చేయాలి. యాక్చువల్లీ నా కోరిక ఏంటంటే ఆయన మార్వెల్ సినిమాలో చూడాలనుంది, ఒక ఇండియన్ సూపర్ హీరో లాగా, ఒక ఇండియన్ ఐరన్ మ్యాన్ లాగా చూడాలనుంది ఆయన నాకు. సో ఐ హోప్ ఆ రోజు వస్తే త్వరలోనే. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అర్జున్. ఇప్పుడు పాట బిడ్డ బోలే అన్న మాట్లాడతారు, మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. మెగా పవర్ స్టార్ వేదిక మీద నిలబడి ఆయనకు బర్త్డే విషెస్ చెప్పడం అనేది వారి కోసం మీరందరూ ఇక్కడ హీరో అంటే చెర్రీ, చెర్రీ అంటే హీరో, హీరో అంటే చెర్రీ, చెర్రీ అంటే హీరో. హ్యాపీ బర్త్డే చెర్రీ, హ్యాపీ బర్త్డే చెర్రీ. జరగండి 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 జరగండి, చెర్రీ గారి హ్యాపీ బర్త్డే సందడండి. జరగండి జరగండి జరగండి, చెర్రీ గారు బర్త్డే సందడండి. చెర్రీ గారి బర్త్డే సందడంటే ఒక లెవెల్లో ఉంటుంది, ఎందుకంటే పొగడ్త అవసరం లేనటువంటి స్టార్, మెగా పవర్ స్టార్ చెర్రీ. చెర్రీ గారి బర్త్డేకి ఎప్పుడైనా బయట ఉండి ఆయన బర్త్డే గురించి నేను వీక్షించేవాణ్ణి, ఆయన బర్త్డే వేదికల మీద చూస్తూ టీవీలలో వీక్షించేవాణ్ణి నేను. ఈరోజు బిగ్ బాస్ అనే వేదిక ద్వారా మీ అందరికీ పరిచయమై మీ యొక్క ఆదరాభిమానాలు అందుకొని ఆయన బర్త్డే సందర్భంగా వేదిక మీదకి వచ్చి ఆయన బర్త్డే విషెస్ చెప్తుంటే ఇంకా అంతకంటే ఆనందం ఏముంటుందండి. ఆడియన్స్ నుంచి ఆయన వేదిక దాకా నేను వచ్చాను అంటే నిజంగా ఆయన ఆదర్శంగా తీసుకోవడం. బిగ్ బాస్లో ఒక బిగ్ బాస్ ఉన్నాడు, ఎవరో చెప్పండి. మెగాస్టార్ బిగ్ బాస్ సినిమా వచ్చిన తర్వాతనే బిగ్ బాస్ వేదిక వచ్చింది. సో అందుకే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలుసుకున్నందుకు. నేను ఏం మాట్లాడాలో నాకే తెలియట్లేదు. సో అన్న నీ కాస్ట్యూమ్ బాగుందన్న. ఓ థ్యాంక్ యూ సార్. రామ్ చరణ్ సార్ ఇన్స్పైర్ చేసే కదా ఇది. డెఫినెట్గా తప్పకుండా రామ్ చరణ్ గారు ఆయన. సో మీ కేరింతల మధ్య నా గళం చాలా చిన్నగా ఉంది, కానీ ఇవాళ ఇంత స్థాయిలో థ్యాంక్ యూ. బోలే అంటే హీరో, హీరో అంటే బోలే. అల్లోనే రోడ్డల్లో అంటూ పిల్లే రావాలి, మీ ఆర్ గుర్రాల్ మా ఆర్ గుర్రాల్ బండే ఎక్కాలి, బొట్ల బొట్ల సీరే గట్టి బొమ్మంచు రైకే దొడిగి దిల్లెం బల్లెం సప్పులతోటి వెళ్ళి పీటల మీదకి ఎక్కాలే. చెర్రీ అంటే హీరో, హీరో అంటే చెర్రీ. చెర్రీ బర్త్డేకి వచ్చినందుకు హ్యాపీ. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. సో yes, ఇప్పుడే కార్యక్రమానికి వచ్చేస్తాం హీరో మంచు మనోజ్ గారి ప్రియాంక. థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ టేస్టీ, ఎస్ తీసుకోండి. అండ్ అలాగే ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన హీరో మంచు మనోజ్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. సో ఆయన హీరోగా ఎలా అయితే మన మనసు దోచుకున్నారో రీసెంట్గా హోస్ట్గా కూడా అంతే మనసు దోచుకున్నారు. అండ్ కంగ్రాచులేషన్స్, మీ ఇంటికి డబుల్ సందడి వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఎస్,
మరి థ్యాంక్ యూ సో మచ్.